మాజీ జిల్లా అధ్యక్షులు అంకారెడ్డి గారు, సీనియర్ నాయకు మామూలుగా దేవాలయాల్లో రెండు రకాలైనటువంటి దేవతలు ఉంటారు. ఒకరు స్వయంభూగా వెలిసినటువంటి ఒక దేవాలయంలో దేవుడు ఉంటారు. మనందరం పోయి ఆ దేవాలయంలో ఉచ్చ విగ్రహం ఉంటుంది, మనం పోయి ఆ ఉచ్చ విగ్రహాన్ని ఒకసారి మొక్కుంటాము, దేవాలయంలో స్వయంభూను ఒకసారి మొక్కుంటాము. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి ఉచ్చ విగ్రహం అంటే మామూలుగా ఏం చేస్తారు, ఉచ్చ విగ్రహాలను సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఉత్సవాల్లో ఉచ్చ విగ్రహాన్ని తీసుకొచ్చి మనం ఊరేగిస్తుంటాం. ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రి దేవాలయంలో ఉచ్చ విగ్రహంతో సమానము. దానికి దేవాలయంలో మనం రెండు విగ్రహాలు కూడా పూజిస్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రి ఉందనేటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకైతే తెలీదు. కాబట్టి ఆ హోంమంత్రి ఉండే బదులు రాజీనామా చేస్తే ఆ హోంమంత్రి పదవికి కలంకితం రాకోకుండా కనీసం హోంమంత్రి అన్న తన వ్యక్తిగతంగా బాధ్యత తీసుకున్నట్టు ఉంటుంది. తక్షణం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలనేటువంటి హోంమంత్రి గారు తక్షణం రాజీనామా చేయమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుంది. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అధికారులకు, రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, స్పష్టమైనటువంటి నిబంధనలు ఉంటాయి. ఈవెన్ నేను భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర ఒక కీలకమైనటువంటి పదవిలో ఉన్న నేను ఈ రాష్ట్రానికి వస్తే ఒక స్టేట్ గెస్ట్గా నేను ఈ రాష్ట్రానికి వస్తుంటా, అయినా నేను ఈరోజు పోయి ప్రభుత్వ అతిథి గృహంలో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదు. కారణం ఏంది, నేను బీజేపీ ఆఫీస్ ఎందుకు పెడుతున్నాను, ఈరోజు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మనందరం కూడా ప్రభుత్వము కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది పోలీసులకు ఉంటుంది, రెవెన్యూకి ఉంటుంది, పొలిటికల్ పార్టీలకు ఉంటుంది. ఈరోజు కొంతమంది ఎవరైతే ఆ రకమైనటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ని దాటి వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఎదుగుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు చర్యలు తీసుకోవాలా నేను అడుగుతున్నా. మా ప్రశ్న బీజేపీగా మేము అడుగుతున్నది ఇదే, చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ చేతులెత్తేసింది. విలాసవంతమైనటువంటి గెస్ట్ హౌస్ల్లో, ఫైవ్ స్టార్ హోటల్లో ఎలక్షన్లకు సంబంధించిన జిల్లాలకు వచ్చినటువంటి అధికారులు పనుకుంటున్నారు. వాళ్ళని కలవాలంటేనే వాళ్ళు ఎవరో తెలియనటువంటి పరిస్థితి. కలెక్టర్ ఆఫీసుల్లో ఫిర్యాదులు తీసుకునే వాళ్ళు లేరు, ఫోన్లు చేస్తే అధికారులు ఎత్తరు. కానీ ప్రభుత్వం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్పిందో చేస్తుంటే రేపు డిక్లేర్ చేస్తారు మేము 30% ఏకపక్షంగా ఏకగ్రీవంగా మేము గెలిచాము అని. 38, 99 కూడా గెలుస్తారు. అధికారుల మీద రాష్ట్రంలో ఎక్కడ ఒకరి మీద చర్య తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్టు ఇది విపక్షాల మీద ఆయుధంగా వాడి విపక్ష పార్టీలను దెబ్బతీసి భయభ్రాంతులకు గురి చేసే పనికి వస్తుంది తప్ప ప్రజాసమ్యంగా ఎన్నికలు జరిపేదానికి మాత్రం పనికి రావట్లేదు. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం చెప్పచ్చు కదా, మేము ఎలక్షన్ సెల్లు పెట్టాము, ఇన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఇన్ని ఫిర్యాదులు మేము ఇన్ని పరిష్కరించినాము. ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ మీరు నడుపుతూ ఉంటే మరి ఇది రావచ్చు కదా, ఎందుకు ట్రాన్స్పరెన్సీగా బయటపెట్టడం లేదు? కాబట్టి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఇది తూతూ మంత్రం ఎన్నికలు, ఇది వైఎస్ఆర్సిపి కోసం పెట్టినటువంటి ఎన్నికలు. ఈ రాష్ట్రంలో ప్రజలకు, ప్రజాస్వామ్యానికి లేదా ఎన్నికల నిబంధనలకు సంబంధించినటువంటి ఎన్నికలు కాదు ఇవి. మేము బీజేపీగా భావించడం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అంశం కూడా దీన్ని చర్చిస్తాం. చర్చించి ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ ఉదాసీన వైఖరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో దీని మీద ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకోవాలా, సుమోటో కేసులు నమోదు చేయాలా? గతంలో చాలా కేసులు నమోదు చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెషలీ ఈ ఎలక్షన్ కోడ్కి సంబంధించిన విషయంలో చాలా రకాల అంశాలు మేము చూసాం. గతంలో మేము ఫిర్యాదు చేసాం. గత ప్రభుత్వం చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఏవైతే ఏకపక్ష నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏకపక్ష నిర్ణయాలకు సంబంధించిన విషయంలో గత ప్రభుత్వం మీద మేము ఫిర్యాదు చేసాం. ఇప్పుడు అధికారులు ఉన్న పార్టీ కూడా ఫిర్యాదు చేసింది కదా. మరి ఇప్పుడు ఎట్లుందంటే
గత 5 సంవత్సరాలు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళు మేము ఆడిందే ఆట పాడిందే పాట. అంటే అదేమైనా రాచరిక వ్యవస్థ ఇది? రాచరిక వ్యవస్థ అయితే ప్రజల సొమ్ముతో ఎన్నికలు పెట్టడం ఎందుకు ఉంటున్నాను నేను బీజేపీగా? ఇది ఒక దండగ, ప్రజల సొమ్ము వేస్ట్ చేయడం. మీరందరూ ట్యాక్స్ పేయర్స్, మీరందరూ కూడా జర్నలిస్టులు ఒకరు 30,000 40,000 జీతం తీసుకుని దాంట్లో నిజాయితీకి ట్యాక్స్ కడుతున్నారు కదా, ప్రజల పన్నులు కడుతున్నారు కదా, మేమందరం ట్యాక్సులు కడుతున్నాం కదా, మా డబ్బులతో ఎన్నికలు ఎందుకు జరపాలి? ఇది ఇక్కడ వచ్చినటువంటి సమస్య. అందుకే ఈ ఎన్నికలు నేను వైఎస్ఆర్సీపీ సంస్థాగతమైన ఎన్నికలు జరుపుతున్నారు, ఎన్నికల కమిషన్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రధానమైనటువంటి కారణం. తక్షణం ఎన్నికలు స్వేచ్ఛావృతమైనటువంటి వాతావరణంలో జరగాలంటే కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలతో మాత్రమే సాధ్యమవుతుంది. కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులు, స్థానిక సంస్థ ఎన్నికలు లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంలో జోక్యం చేసుకోవాలంటే ఈ రాష్ట్ర డీజీపీ కేంద్రానికి లేఖ రాయాలి. తక్షణం నేను భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నా, స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశమే లేదు, ఆ పరిస్థితి ఉత్పన్నమే కాదు, పోలీసులు మీకు మీరే రక్షణ కల్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మీరు తక్షణం ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేంద్ర బలగాలను ఈ ఎన్నికల్లో పర్యవేక్షకునికు పంపాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ ఎన్నికల కమిషనర్ విశ్వాసం కోల్పోయాడు కాబట్టి ఏదో పత్రికలో చదివాను ఎన్నికల కమిషనర్ జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని చెప్పి, ఆ ప్రత్యేక అధికారులు ఎక్కడున్నారో తెలియదు, ఎవరి దగ్గర ఉన్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అంటే అధికారులు మొత్తం అధికారం మొత్తం అధికార పార్టీకి చుట్టం అయిపోయిందామనే ఒక అనుమానం వస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేక ఎన్నికల అధికారులు కూడా స్వేచ్ఛగా వాళ్ళు ఈరోజు మేము ఫిర్యాదులు ఇస్తే తీసుకునే పరిస్థితి లేదు, ఎవరు అధికారులు ఎవరు ఫోన్లు ఎత్తడం లేదు, మేము ఎవరైనా కనీసం అధికారులకు ఫిర్యాదు చేద్దామంటే ఒక్క అధికారి కూడా ఫోన్ ఎత్తే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం జోక్యం చేసుకొని ప్రశాంతపరితమైన వాతావరణంలో ఒకవేళ ఎన్నికలు జరపలేకపోతే ఎన్నికల కమిషన్, ఒకవేళ ఎన్నికల కమిషన్ చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటే తక్షణం ప్రజలకు చెప్పండి ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్సీపీ కోసమే పనిచేస్తుంది, పోలీస్ శాఖ వైఎస్ఆర్సీపీ కోసమే పనిచేస్తుంది, రెవెన్యూ శాఖ వైఎస్ఆర్సీపీ కోసమే పనిచేస్తుంది, కుల ధృవీకరణ పత్రాలు వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఇస్తారు, మీరందరూ కట్టుకట్టుకొని వైఎస్ఆర్సీపీలో చేరేయండి, కండువాలు కప్పుకోండి. ఈ రకమైనటువంటి వాతావరణము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రజలు క్షమించరనే విషయాన్ని బీజేపీగా గుర్తు చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచించుకోమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. అరే ఈ రకమైనటువంటి దాడులు చేసినటువంటి వ్యక్తులను అరెస్టు చేయాలంటే ఇంకా మినిమేషాలు లెక్క పెట్టడం ఏంది? కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనల పట్ల ఖచ్చితంగా స్వేచ్ఛాపూరితంగా ఈ ప్రభుత్వం నిజాయితీగా చిత్తశుద్ధిగా ఎన్నికలు నిర్వహిస్తుందంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటి ఓటర్లను భయభ్రాంతులు గురి చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే 100,000 లక్ష 50,000 మందికి వాలంటీర్లు మేము ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాలంటీర్లు ఏం పనిచేస్తున్నారు, గ్రామ సెక్రటరీ సిబ్బంది ఏం పనిచేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన సెల్ ఫోన్లు ఎందుకు ఉంచారు ఎన్నికల సమయంలో? ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి రావా? మీకు పెన్షన్ రాదు, పెన్షన్ తీసేస్తాం, బియ్యం కార్డు తీసేస్తాం, ఆరోగ్యశ్రీ కార్డు తీసేస్తాం, ప్రభుత్వ పథకాలు మీకు రావు, మరి ఈ రకమైనటువంటి ఎన్నికలు ఎందుకు? ఒక పని చేయండి, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడిగేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ సంస్థాగత ఎన్నికలు జరుపుతున్నారా వాళ్ళ పార్టీకి సంబంధించినవి, లేదా రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికలు జరుపుతున్నారా అనేటువంటిది ఒక క్లారిటీ ఇచ్చేసేయండి. నా దృష్టిలో అయితే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం లేదు, వైఎస్ఆర్సీపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక పని చేయండి, రాష్ట్ర ఎన్నికల కమిషను ఒక గెజిట్ విడుదల చేయండి, ఆంధ్రప్రదేశ్లో మేము జరుపుతున్నది ప్రజాస్వామ్యంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి యొక్క నిబంధనలకు లోబడి స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, స్థానిక సంస్థల ఎన్నికల ముసుగులో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికలు జరుపుతున్నాం అనేటువంటి ఒక ప్రకటన చేసేయండి. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించమని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నా, ఎన్నికల కమిషన్ నోరు మెదపాలి, డీజీపీ నోరు మెదపాలి, రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల సమస్యల మీద మేము భరోసా ఇస్తామనేటువంటిది జరపాలి,
ఎందుకు నాకాబంది నిర్వహించడం లేదు? ఎందుకు మామూలు ఎన్నికలంటే నాకాబంది నిర్వహిస్తారు కదా, ఎందుకు నిర్వహించడం లేదు? కాబట్టి తక్షణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ప్రజాస్వామ్యంగా జరపడం లేదు, ఇది వైఎస్ఆర్సీపీ యొక్క వాళ్ళ కనుసన్నల్ని ఎన్నికలు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీగా గుర్తు చేస్తున్నాం.